న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ బీసీల రాజకీయ బానిసత్వ విముక్తికై త్వరలో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ బీసీ నాయకులు అన్న రామచంద్ర యాదవ్, బీజీఆర్ నారగోని, ఆకురాతి మురళీకృష్ణ, పావులూరు రామకృష్ణయ్య తెలిపారు. శుక్రవారం బందర్ రోడ్లోని హోటల్లో బీసీ నాయకుల బీసీ సంఘాల నాయకులు అన్న రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు తెలుగు బలహీన వర్గాల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడంలో, అధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేవలం రెండు అగ్రకులాల, రెండు వర్గాల పరిపాలనగా మార్చివేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఈ సమావేశం అభిప్రాయపడింది. గొర్రెలు, బర్రెలు, ఇళ్ల స్థలాలు సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం కాబడ్డాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాధికారాన్ని బీసీలకు బడుగు బలహీన వర్గాలు చేజిక్కించుకునే సమయం ఆసన్నమైందని వక్తలు పేర్కొన్నారు. దానికి బీసీ నాయకత్వంలో క్రిస్టియన్ల కలయికతో త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తామని, రాబోయే ఎలక్షన్లలో 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్న రామచంద్రయ్య, విజీవీఆర్ నారగోని, పాలూరి రామకృష్ణ, ఆకురాతి మురళీకృష్ణ, అలవీరు యాదవ్, పివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. విజీఆర్ నారగోని గత 35 సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరి బలమైనటువంటి ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి క్రమంలో గతంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులుగా కాన్సీరామ్ గారి స్థాపించినటువంటి దాంట్లో వ్యవస్థాపకులుగా ఉన్నాను. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో మరి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా కీలక పాత్ర పోషించడం జరిగింది. అనేక బహుజన ఉద్యమాల్లో మరి బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు గత మూడు నెలలుగా విజయవాడ పట్టణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ ముఖ్య నాయకులతోటి అనేక దఫాలుగా చర్చించిన తర్వాత నిరంతరం చర్చలు జరపడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఐలాపురం హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో 8వ తేదీన జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, దాదాపు 150 మంది మరి అతిరథ మహారథులు, మరి ఎన్నో సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి బలమైనటువంటి నాయకులు, మేధావులు, ప్రొఫెసర్సు, అడ్వకేట్సు వీళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో పాల్గొని చివరికి ఒక నిర్ణయానికి రావటం జరిగింది. ఈ రాష్ట్రంలో బీసీల నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల కలయికతోటి ఒక బలమైనటువంటి ఒక కొత్త రాజకీయ శక్తిని, ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే అనేక సంవత్సరాలుగా మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది, గణతంత్ర దినోత్సవాన్ని కూడా 75 సంవత్సరాలుగా మొన్ననే జరుపుకున్నాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 50% ఉన్నటువంటి కులాలే అయితే ఉన్నాయో, 100కు పైగా ఉన్నటువంటి కులాలే అయితే ఉన్నాయో, అసెంబ్లీ మరి మెట్లు కూడా ఎక్కనటువంటి పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేలు చాలా కులాలు ఎమ్మెల్యేలు కానటువంటి పరిస్థితి ఉంది, ఎంపీలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి బీసీలు అయితే ఈ రాష్ట్రానికి ఒకసారి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. అంటే కేవలం ఓట్లు వేయటానికి, జెండాలు మోయటానికి, కార్యకర్తలుగా పనిచేయటానికే అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవటం జరిగింది. అంటే దాదాపు 85% ఉన్నటువంటి జనాభాను రాజకీయ బానిసలుగా మార్చివేశారు. అంటే సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించలేకపోయాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ లేదా ఇతర పార్టీలు కేవలం వీటికి, మరి మిగిలిన వర్గాలంతా కూడా ప్రేక్షకులుగా మారిపోయారు. అసలు నిమిత్త మాత్రులు, పరిపాలనలో భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి, ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి, చట్టాలు చేసినప్పుడు మరి భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి, బడ్జెట్ కానీ కాంట్రాక్టులు కానీ అనేక విషయాల్లో యావత్తు ప్రజానీకానికే భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి కొనసాగింది. అంటే యావత్తు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సమాజానికి ఏదైతే వాళ్ళ యొక్క ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడంలో ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా పూర్తిగా విఫలమైనాయి. వాళ్ళ యొక్క ప్రయోజనాలను మాత్రమే కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ఇటువంటి సమయంలో గత్యంతరం లేక అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా బయట అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి అనేక సంఘాల నాయకులు, మేధావులంతా కలిసి ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర టికెట్లు ఇవ్వమని వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మన కాళ్ళ మీద మనమే నిలబడదాం, అందరం ఏకమవుదాం, విడివిడిగా ఉన్నటువంటి బీసీ సంఘాలు,
బీసీ దృక్పథం కలిగినటువంటి పార్టీలు, ఎస్సీ దృక్పథం కలిగినటువంటి పార్టీలు అందరం కూడా ఒకే తాటి మీదకి, ఒకే నాయకత్వం, ఒకే జెండా, అదేవిధంగా ఒకే పార్టీ ఈ విధంగా అవతరిస్తే తప్ప మనం ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావడానికి మరి సాధ్యం కాదు అని గుర్తించి చివరికి ఏంటిది అని అంటే ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. దాంట్లో భాగంగానే త్వరలోనే మరి ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది, త్వరలోనే ప్రకటించబోతున్నాం. అనేక రకాలైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక చారిత్రక నేపథ్యంగా, ఒక చారిత్రక అవసరంగా ఇది రాబోతుంది. బలమైనటువంటి నాయకులు కూడా రాబోతున్నారు. అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బలమైనటువంటి నాయకులు వీళ్ళంతా కూడా మరి దఫాల వారీగా మరి పార్టీలో చేరబోతున్నారు. దీనికి ఒక బలమైనటువంటి సిద్ధాంతంగా ఇది ఎవరికి ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభించే పార్టీ కాదు. ఇది బహుజనులకు రాజ్యాధికారం, అంటే జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం రావాలి, మేము అధికారంలోకి రావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒకసారైనా పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హక్కు బహుజనులకు ఏంటిది అని అంటే బీసీల హక్కు. ఎందుకంటే 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించకపోతే ఇంకా ఈ దేశంలో పుట్టి ఈ గడ్డ మీద పుట్టి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మేము న్యాయం కోసం, ఒక రకంగా చెప్పాలి అని అంటే ధర్మము, న్యాయం కోసం మేము చేసే పోరాటం న్యాయబద్ధమైనటువంటిది. రాజ్యాధికారంలో వాటా కోసం ఏందనంటే పోరాటం చేస్తున్నాం. కాబట్టి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే మార్చబోతుంది. మొత్తం పోలరైజేషనే మరి మారటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏవైతే పార్టీలు గెలుస్తాము, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని భావిస్తున్నారో అవన్నీ కూడా తారుమారు కాబోతున్నాయి. చూస్తారు మీరు ఉత్తర భారతదేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా మార్పులు వచ్చి అక్కడ పరిపాలనలోకి వచ్చారో, సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వరవడి రాబోతుంది. మీరు చూస్తారు అద్భుతంగా మరి లక్షల మందితో ఒక బహిరంగ సభ కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. మరి అద్భుతాలే జరుగుతాయి. దీని యొక్క రచన కోసం పార్టీ నియమ నిబంధనలు, అదేవిధంగా దాని విధి విధానాలు, జెండా, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషను అన్నిటిని కూడా చేయటం కోసం ఇప్పటికే సీనియర్గా ఉన్నటువంటి నాయకులకు అప్పగించడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మళ్ళీ మీకు మనం దశల వారీగా ఒక కొత్త రాజకీయ పార్టీ అవతరించబోతుంది. ఇది నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఒక కొత్త రాజకీయ వాతావరణం. ఇటువరకు ఉన్నటువంటి పార్టీలు 2-3 వర్గాలను దృష్టిలో పెట్టుకునే వాళ్ళే పరిపాలించారు, మిగిలిన వాళ్లకు రాజ్యాధికారాన్ని వికేంద్రీకరించలేకపోయారు, పంపిణీ చేయలేకపోయారు, సమన్యాయాన్ని పంపిణీ చేయలేకపోయారు. మేము ఈ కొత్తగా పెట్టినటువంటి పార్టీ ద్వారా సమన్యాయం, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ రాష్ట్రంలో సమన్యాయం, రాజకీయంగా రాజకీయ సమానత్వాన్ని అందించబోతున్నాం. అద్భుతం. రాజ్యాంగంలో ఏదైతే సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అనేది ఏదైతే ఉన్నాయో వాటిని మేమేందనంటే ఈ పార్టీ ద్వారా మేము అద్భుతంగా అమల్లోకి తీసుకురాబోతున్నాం. కాబట్టి మరి ఇది రాబోయే కాలంలో ఈ రాష్ట్ర రాజకీయాలని తారుమారు చేస్తుంది. ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పార్టీలన్నిటి కూడా మరి బలహీనపడి ఒక కొత్త శక్తిగా అవతరించబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు విజిఆర్ నారగోని. అదేవిధంగా మరి రామకృష్ణయ్య గారు, వీరు గతంలో యునైటెడ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పనిచేయటం జరిగింది. వారు కూడా ఈ పార్టీకి ప్రధాన భూమికగా మరి పోషించడానికి వారు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాలూరు రామకృష్ణయ్య అండి. మొట్టమొదటిగా మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ దినం మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ గమనించిన తర్వాత మాకు అనిపించింది ఏమిటంటే, ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలన్నీ కూడా ఏమి దేహీ అని సీట్లను అడుక్కోవడమే జరుగుతుంది. ఆ అడుక్కునే పరిస్థితి నుంచి మనం ఎప్పుడు బయటపడతామని చెప్పేసి మేము ఎదురుచూస్తున్న నాయకత్వము, ఒక బలమైన నాయకత్వము, ఒక ధీటైన నాయకత్వము, ఆర్థికంగా బలమైన నాయకత్వము, ధైర్యంలో కూడా ధీటైన నాయకత్వము ఇక్కడ వస్తుంది. తప్పకుండా ఆ నాయకత్వము అడుగుజాడల్లో మేమందరం కూడా ఒకే పార్టీగా, ఒకే జెండాగా నడవదంచాము. తర్వాత మేము తొందరలోనే ఈ ఉద్భవించబోయే పార్టీ తరపున ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ విజయవాడలో పెట్టదలుచుకున్నాము. ఏమి దాని తర్వాత
కులసంఘ నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కులసంఘానికి కానీ బీసీ సంఘానికి కానీ అన్ని సంఘాల నాయకులు కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ఏమి 8/2/23న మేము ఐలాపురం హోటల్లో పెద్ద ఎత్తున 2 రోజులు మేధోమథనం జరిపాం. ఆ మేధోమథనంలో అనేక విషయాలను చర్చించాం. ఎటు మేము అధికారంలోకి రావాలి, ఏ వ్యూహం వేస్తే అధికారంలోకి వస్తాము, ఈ 40 ఏళ్ళ పాలనలో రెడ్డి రాజులు ఏమి చేయలేకపోయారు, తర్వాత అంటే బీసీలకు బడుగు బలహీన వర్గాలకు ఏమి చేయలేకపోయారు, అలానే ఒక 20 సంవత్సరాలు ఒక కమ్మ నాయకులు కూడా వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకన్నిటి కూడా మొండి చేయి చూపారు. ఇవన్నీ కూడా మేము తిలకించిన తర్వాత మేము అనుకున్నది ఏమిటంటే అపారమైన మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అఖిల భారతీయ తైలిక సాహు మహాసభకు కూడా ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా 16 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. డిఫెన్స్లో కూడా ఒక నాయకత్వంతో మేము పోటీపడి నాయకత్వం జరిపిన వాళ్ళు మేమందరం కూడా. మేమేమి తక్కువగా అంచనా లేదు. ఇప్పటికి కూడా ఈ అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా మా కనుసన్నల్లో మా దగ్గర అడిగి చెప్పించుకొని బీసీ ఎస్సీ ఎస్టీ వ్యూహాలను తయారు చేసుకుంటున్నాయి. వాళ్ళకెందుకు మనం సహాయపడాలి? మన వాళ్ళందరికీ మన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు రాకుండా మేమెందుకు అడ్డుపడాలని చెప్పే ఉద్దేశంతో, మేమే ఎందుకు అధికారానికి రాకూడదు అనే ఉద్దేశంతో మాకు ఇప్పుడు బలమైన ఒక నాయకత్వం దొరికింది కాబట్టి, ఏమి ధీటైన నాయకత్వం దొరికింది కాబట్టి, ధైర్యమైన నాయకత్వం దొరికింది కాబట్టి మేమందరం కూడా ఈ నాయకత్వ పరిధిలో ఈ నాయకత్వంతో ఒకే ఆయన అడుగుజాడల్లో ఒకే జెండాగా ఒకే పార్టీగా అందరం విలీనమయ్యి పనిచేయాలని చెప్పేసి అనుకున్నాము. ఆ దృక్పథంతోనే మీ ముందుకు వచ్చాము. మీరు దయచేసి ఈ సమస్యను ఈ పార్టీని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని మిమ్మల్ని కోరుతూ నేను విరమించుకుంటున్నాను. ఇప్పుడు ఆకురాతి మురళీకృష్ణ గారు ఆయన కూడా యోధుడు, ఆయన ఇది చెప్తాడు. ఇప్పుడు మీరు ప్రసంగిసభ కారంచేడు నీరుకొండ ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా బీసీ ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, వారు మాట్లాడతారు. మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు ఆకురాతి మురళీకృష్ణ, రిటైర్డ్ ప్రొఫెసర్, కారంచేడు, చుండూరు మొదలగు దళిత ఉద్యమాలతో పాటు అనేక బీసీ ఉద్యమాలు అన్నిట్లో కూడా వర్క్ చేసినటువంటి అనుభవంతో, ఆ అవగాహనతో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. అధికారంలోకి ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, ఏ కులమైనా రావచ్చు, అయితే ప్రజలందరికీ కూడా మంచి చేయాలి. ఈ 75 సంవత్సరాల చరిత్ర చూస్తూ ఉంటే మనకు తెలుస్తున్నది ఏమిటంటే, వాళ్ళ కులాలకి వాళ్ళు ఐక్యంగా ఏమి మంచి చేయలేకపోతున్నారు, ఈ మిగతా ప్రజలకు కూడా ఏమి మంచి చేయలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా పాలిటిక్స్ అంతా కరప్ట్ అయిపోయింది. ఆ కరప్షన్లోనే ఉన్నారు కానీ ఇప్పుడు తెలుగుదేశం కమ్మదేశం అని చెప్పి అంటారు. వాళ్ళ పరిపాలనలో కమ్మాసులో కూడాను పేదోళ్ళు ఉన్నారు, అలాగే రెడ్లు చాలా కాలం పరిపాలించారు, ఆ రెడ్లలో కూడా పేదోళ్ళు ఉన్నారు. అంటే ఇది పేదవాళ్ళు ఏ కులమైనా కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటిది, వాళ్ళని పేదరికంలో నుంచి విముక్తి చేసేటటువంటి పార్టీలు కాదు, వాళ్ళ పరిపాలన అలా లేదు. అందుకని ఓపికగా చూసాం ఇప్పటిదాకా. వాళ్ళేమన్నా ఒకవేళ మనసు మార్చుకొని అన్ని వర్గాలకి కూడా న్యాయం చేస్తారేమో, ఆర్థికంగా విముక్తి చేయాలా, సామాజికంగా విముక్తి చేయాలా, రాజకీయంగా విముక్తి రావాలా, కానీ ఈ వర్గాలకు సంబంధించినంత వరకు మాత్రం మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ 75 సంవత్సరాల నుంచి. అందుకని ఇక ఓపిక నశించిపోయింది. ఎవరినైనా అంగీకరిస్తావు మంచి పరిపాలన చేస్తే, సుపరిపాలన కావాలి ప్రజలందరికీ, కానీ వీళ్ళ వల్ల కాదు అని చెప్పి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు తేలిపోయింది. కాబట్టి ఇక వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఇన్ఎఫిషియెంట్స్, వాళ్ళకి సమర్థత లేదు ప్రజల్ని సక్రమంగా పరిపాలించడం, అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటమే వాళ్ళకి తెలియదు. ఆ పార్టీలన్నీ కూడాను ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా ఉండాల్సిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఒక కులం కేంద్రంగానో ఒక వ్యక్తి కేంద్రంగానో ఇవి మారిపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటైన వ్యవహారం. ప్రజాస్వామ్యంలో కులాలు ఉన్నంత వరకు
అన్ని కులాలకి కూడా ప్రాతినిధ్యం రావాలా, అది ప్రజాస్వామ్యం యొక్క లక్షణం వాళ్ళు చేయడంలా. కాబట్టి ఇంకెంతకాలం ఓపికగా ఉండాలా? అందుకోసమే. అంతేకాదు, ఈ దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది? ఎంతోమంది త్యాగధనులు, స్వతంత్ర సమరవీరులు తమ ప్రాణాలు అవలీలుగా వదిలేరు ఈ దేశానికి స్వతంత్రం రావటం కోసం. ఇలాంటి స్వతంత్రం, ఇలాంటి పరిపాలన రావటం కోసమా? కాదు కదా. కానీ వీళ్ళు ఆ సంగతులు మర్చిపోయారు. వాళ్ళ త్యాగాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలను కూడా మేము గుర్తు చేసుకుంటూ, వాళ్ళు ఏ ఆశయాలతో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారో వాటిని కూడా ఆ విలువల్ని కాపాడుకోవటం కోసం, ఈ ప్రజానీకంలో ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించడానికి, కుల నిర్మూలన దిశగా వెళ్ళటానికి, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి. చూడండి, మీరు ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయాలు కానీ, ఈ టీవీల్లో చర్చలు కానీ, స్టేట్మెంట్లు కానీ ఎలా ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఒక పార్టీని ఇంకో పార్టీ తిట్టడం, ఇంకో పార్టీని ఇంకో పార్టీ తిట్టడం, ఇది అరాజకీయం అంటే? ఎందుకు వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది? అందులో ఈ బహుజన వర్గాలకు సంబంధించిన వార్తలు ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా, ప్రశ్నిస్తున్నారా? ఏమీ లేదు. కులవృత్తులన్నీ నాశనం అయిపోయినాయి. ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నదంతా కూడాను కులవృత్తిదారులు. ఆ వృత్తులన్నీ నాశనం చేశారు. ఈ రాజకీయ నాయకులే నాశనం చేశారు. వృత్తిదారుల లోపం ఏమీ లేదు. మరి వాళ్ళందరినీ కూడాను రక్షించుకొని, వృత్తుల్ని రక్షించుకొని, ఆధునీకరించుకొని, వాళ్ళకి అదనపు ఆదాయం వచ్చేట్టుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సుపరిపాలన అంటే సామాన్య ప్రజలకు కూడా కొనుగోలు శక్తి పెరిగేట్టుగా చేయటమే సుపరిపాలన. అది వీళ్ళు చేయటంలా, వీళ్ళ వల్ల కాదని తేలిపోయింది. కాబట్టి ఇక లాభం లేదు. అన్క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకొచ్చి ఆ పీఠం మీద కూర్చోబెట్టిన ఎన్ని సంవత్సరాలైనా, ఇంకో 100 సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది దేశ చరిత్ర. కాబట్టి ఇక మనం రావాల్సిందే. ఎవరికైతే ఆకలి బాధ ఉంటుందో, ఎవరికైతే ఈ ఇబ్బందులు పడతారో, కష్టాలు నష్టాలు తెలుస్తాయో, కన్నీళ్లు తెలుస్తాయో, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే, వాళ్ళు చట్టసభల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే వీటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి అభిప్రాయానికి వచ్చాం. అందరూ కూడాను ఈ వర్గాల్లో తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. కేవలం ఆర్థిక పరమైనటువంటి బలహీనత వల్ల వీళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు డబ్బులు బలంగా ఉన్నాయి. ధనవంతులు, ఆధిపత్య కులాలు, అహంకారం, రౌడీయిజం మీరు చూస్తూనే ఉన్నారు డైలీ. మరి ఇలాంటి వాళ్ళ వలన వాళ్ళు ఏమన్నా సుపరిపాలన చేస్తున్నారా? వాళ్ళు చట్టసభల్లో ఏదన్నా ప్రజలందరికీ కావాల్సిన మంచిని గురించి ఏమన్నా చర్చిస్తున్నారా? ఏమీ లేదు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా మర్యాదస్తులు. మర్యాదస్తులకు మర్యాదస్తుల పార్టీ కావాలా? ఆ పార్టీ ఈ వర్గాల అధీనంలోకి వచ్చినప్పుడు, వీళ్ళు రాజ్యాధికారాన్ని సాధించుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే సామాజిక న్యాయాన్ని సాధించుకోవటానికి వీలవుతుంది. అందుకోసమే మేము వస్తున్నాం. అందుకోసమే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇదిగో మేము అందరం వస్తున్నాం, మన అందరం సిద్ధంగా ఉండండి అనే పిలుపునివ్వటం కోసం ఈ పత్రికా ముఖంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. ఈ సందేశాన్ని ఈ ప్రజానీకానికి అందరికీ చేరదేయవలసిందిగా ఈ పత్రికా విలేకరులకు అందరికీ కూడాను మా నమస్కారాలతో, సామాజిక ఉద్యమ అభినందనలతో నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు అన్నా రామచంద్రయ్య గారు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, ఈరోజు ఈ దేశంలో పౌరులుగా మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో ఆ మెజారిటీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం చెప్పలేనటువంటి బాధగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 1-2 వర్గాల వాళ్ళే కుటుంబ పాలన అనేటువంటిది కొనసాగిస్తున్నారు. వాళ్ళ చేతిలోనే అధికార మార్పిడి జరుగుతున్నది. 8 వర్గాలకి అధికార మార్పిడి అనేటువంటిది జరగనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని అవమానాలకు గురై ఈ వ్యవస్థ సంపద సృష్టించినటువంటి నిజమైనటువంటి వారసులైనటువంటి వాళ్ళు, సంపదను సృష్టించినటువంటి వాళ్ళు, సంపదని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఉనికి రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి ఈ తరుణంలో అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఇంతకాలం జెండాలు మోసాం, అధికారం వైపు పంపించాం,
వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకుందాం. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత మిగిలినటువంటి వర్గాల యొక్క అభివృద్ధిని కాంక్షించడం లేదు. వాడు అధికారంలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే నేను నా కులం నేను నా వర్గం అనేటువంటి దానితో అందరి యొక్క ఆలోచనల్ని అధికారం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం. అంటే ఏది, భారత రాజ్యాంగం చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్ ఓసీ అని చెప్పబడింది, కానీ రాజ్యాధికారంలో ఒకటి రెండు కులాలకు మాత్రమే, అది కూడా అందరికీ కాదు, ఆ కులంలో ఉన్నటువంటి అందరికీ కూడా కాదు. కుటుంబ పాలనగా మారినటువంటి ఈ తరుణంలో సరైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా వెదగడం కోసం ఈ రాష్ట్రంలో కంకణబద్ధులై ఎంతోమంది ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం కోసం ఎవరైతే ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి ప్రజానిక తరపున మేమెంతో మాకంత షేర్ తీసుకుంటూ ఆ 20% ఉన్నటువంటి వాళ్ళ షేర్ కూడా వాళ్ళకి ఇవ్వడానికి మేము సంసిద్ధతగా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కాదు, ఓసీలలో ఉన్నటువంటి 20% షేర్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా మేము ఉన్నాం. అదే దమ్ము ధైర్యం మీకుంటే 2024లో మీరు ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి పార్టీలు ఈ యొక్క నినాదంతో రమ్మని చెప్పని ఇక్కడి నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయి ఇంకొకటి అధికారంలోకి రావడం కోసం వాళ్ళు పోటీలు పడుతున్నారు, కానీ మేము అట్ట కాకుండా ప్రకృతి వనరులు సంపద రాజకీయం అన్నింటినీ కూడా అందరికీ దక్కాలి అందరికీ చెందాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. మాకు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూసాం. ఆ నాయకత్వం మా కనుసన్నల్లో ఏ వర్గాలకైతే ఇప్పటిదాకా అన్యాయం జరిగిందో అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చడం కోసం త్వరలో ఒక రాజకీయ పార్టీ రాబోతున్నదని చెప్పని మిత్రులు అన్ని వర్గాల ప్రజలకి ఈ వేదిక మీద నుంచి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయా రాజకీయాలలో అవమానాలకు గురవుతూ అవమానాలతో తల దించుకొని బ్రతికేటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా స్వాగతం తెలియజేస్తున్నా. ఎంతకాలం ఓట్లు మావి సీట్లు మాత్రం వాళ్ళవా అనేటువంటి నినాదంతో మిగిలినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి వాళ్ళు సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం సందర్భం ఉంది. ఈ సందర్భంగా ఒకసారి మీరు కూడా ఆలోచన చేసి మీ యొక్క షేర్ కోసం మీరంతా కూడా ముందుకు రావాలని చెప్పని త్వరలో రాజకీయ పార్టీలో భాగస్వామ్యం అన్ని వర్గాలకు సంబంధించి సమన్యాయం జరుగుతుందని చెప్పని తెలియజేస్తూ మీరంతా కూడా ఈ విషయాన్ని అన్ని వర్గాలకి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు నా పేరు స్టేట్మెంట్ మిత్రులకు మీడియా మిత్రులకు కూడా అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికి కూడా ఒక సుదినంగా మేము భావిస్తున్నాం. ఎందువల్లంటే దాదాపుగా 75 సంవత్సరాల నుంచి భారతదేశంలో కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి అడ్వకేట్ రిప్రజెంటేషన్ ఇన్ పొలిటికల్ అనేది ఇంతవరకు ఇక్కడ జరగట్లేదు. అలాగే సంక్షేమ రాజ్యం కావాలని కోరినటువంటి రాజ్యాంగం ప్రకారం సంక్షేమ రాజ్యం కోరినటువంటి అంబేద్కర్ గారి ఏదైతే ఆశయము అభిలాష ఉందో అది ఇంతవరకు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క పరిపాలకులు పాలన చేసే వాళ్ళందరూ కూడా బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారమే ఏదైతే అడ్వకేట్ రిప్రజెంటేషన్ అంటే జనాభా దామాషా ప్రకారం వారికి పొలిటికల్గా అలాగే సంక్షేమ కార్యక్రమంలో కూడా వారికి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేది ఉన్నది. కానీ ఇంతవరకు మన రాష్ట్రంలో చూసినట్టయితే 139 కులాలు ఇప్పుడు ఉంటే దాదాపుగా బీసీలలో కేవలం 10-15 కులాలకు మాత్రమే అది కూడా వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఏమీ మాట్లాడలేని వ్యక్తుల్ని అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. కానీ నిజంగా బీసీలకి ప్రతినిధులుగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రతినిధులుగా ఉండేటువంటి ఎమ్మెల్యేలుగా ఉండి సభల్లో చట్టాలు చేసేటప్పుడు మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు లేకపోవడం వలన ఈ 75 సంవత్సరాల నుంచి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు తీరని
అన్యాయం జరుగుతూ ఉంది. దానికి ఒకటే మార్గము, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో మాస్టర్ కీ అనేది ఒకటే, దాన్ని అన్నిటికి కూడా సూత్రము, వాటన్నింటినీ కూడా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మార్గం కూడా అదే అని చెప్తున్నారు. కాబట్టి ఆ మాస్టర్ కీ అనేది ఈరోజు బీసీఎస్ఎస్టీ మైనార్టీలకి ఆ మాస్టర్ కీని తెచ్చుకోవడానికి వీళ్ళందరూ కూడా యోధాని యోధులుగా ఉన్నటువంటి బీసీఎస్సీఎస్టీ మైనార్టీ నాయకులందరూ కూడా ఒకే కట్టుగా ఉండి ఈ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి మన రాష్ట్రంలో అతి త్వరలో దీని యొక్క రాజ్యాన్ని క్షేమంగా సంక్షేమ రాజ్యంగా మార్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో మన పెద్దవారు చెప్పారు. దాదాపు 2 రోజులుగా మేధోమథనం జరిగింది, తరువాత అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పటిష్టమైన నాయకత్వంతో అతి త్వరలోనే బీసీఎస్ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ ఏర్పడదు కాబోతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. ఇప్పుడు కాకు నా పేరు ఉమాన్నయ్య, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని, అలాగే నాయబ్రాహ్మణ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్ని, అంతకుముందు బీసీ ఐక్య సంఘం సంస్థ కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాకు ఉమా అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక శుభదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కొద్ది కాలం మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పుల్లే గారు, అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మహిళలకు రిజర్వేషన్ అనేది ఇచ్చి శాతం ఉండాలనేసి మనకి గత కొద్ది కాలం నుంచి ఉన్నది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఎక్కడ కూడా మహిళలకు 50% అనేది లేకుండా కనీసం 20% కూడా లేని పరిస్థితి. మహిళలకు పెద్ద రాజకీయ పార్టీ త్వరలోనే రాబోతుంది. దీనికి అంతటికీ కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది ఒక మాకంటే స్వాతంత్రం వచ్చి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనుకున్నారు, కానీ మాకైతే స్వాతంత్రం అనేది ఇప్పుడు మొదలవుతుందని మేము అనుకున్నాం మహిళల పరంగా. కాబట్టి మేము చెప్పబోయేది ఏంటంటే ఆకలితో ఉన్న సింహం, ఇప్పటి నుంచి ఆకలితో ఉన్న సింహం ఒక్కసారిగా ఇప్పుడు పంజా విసిరబోతుంది. మన విజయవాడలోనే మనకి రాజకీయ ఆఫీసు పార్టీ ఆఫీసు ప్రారంభించబోతున్నాం త్వరలోనే. సో దీని అందరికీ కూడా మహిళలందరికీ కూడా నేను ముఖ్యంగా ఆహ్వానిస్తున్నాను, అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఇది ఒక శుభదినం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు బలహీన వర్గాలు ముందుకు రావాలంటే ఈ పేదవాళ్ళకు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అది రాజ్యాంగ అధికారం ఉన్నప్పుడే మనం ముందుకు రావడానికి వీలుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ డబ్బున్న వాళ్ళకు పేదవాళ్ళు ముందుకు రావాలంటే పేదవాళ్ళు గవర్నమెంట్లో ఉండాలి. మనకు రాజ్యాధికారం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయడానికి వీలు ఉంటుంది, కలిసికట్టుగా ఉండాలి. ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా అందరు కలిసి ఉంటే మనము కావలసినది సాధించడానికి వీలు ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ముస్లిం మైనారిటీ నాయకులు ధన్యవాదాలు. పెద్దలకి అయ్యి మమ్మల్ని ఎందుకు వచ్చారంటే ఇవాళ ఆయన బాబు గారు సార్ గురించి చెప్పారు. ఎంతో వరకు కూడా మాకు వెనకబడి ఉండాలి. మైనార్టీకి మన ముస్లిం ప్రజలకి ఏది కూడా ఏ పౌరులు లేదు. మరీ కొంచెం ముందు తీసేది ఎంతో ఎంతవరకు ఓకే సార్ ఏమంటే అడుగుతా ఉంటున్నాను. పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, జెండా, పార్టీ పేరు ఇవన్నీ కూడా నాయకులకు అప్పగించడం జరిగింది. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ 100,000 మందికి పైగా మరి ఆ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లోనే విషయాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. త్వరలోనే విజయవాడ పట్టణంలో కేంద్ర కార్యాలయాన్ని కూడా స్థాపించబోతున్నాం. పెద్ద ఎత్తున ఈరోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిని నిర్మించి ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి మరి ప్రాతినిధ్యం లేకుండా రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా కేవలం ఓట్లు వేసేవాళ్ళలాగా జెండాలు మోసేవారిలాగా బహిరంగ సభలను జయప్రదం చేయటానికే ఉపయోగించిన ప్రజానీకానికి రాజ్యాధికారంలో వాటా కల్పించే దిశగా ఒక ప్రజాస్వామ్య ఉద్యమం ఇది. నిజంగా చెప్పాలి అని అంటే సమానత్వం కోసం జరిగే ఉద్యమం, రాజకీయ బానిసత్వం నుంచి యావత్తు ప్రజానీకాన్ని విముక్తి చేసే ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ
బీసీల జనాభా ప్రకారం మేము ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నాము అని చెప్పే ధైర్యం వాళ్ళకుందా? లేదు, వాళ్ళు ఈనాటికి కూడా చెప్పడానికి సిద్ధంగా లేరు. మహిళలకు వాళ్ళ జనాభా ప్రకారం టికెట్లు ఇస్తాము అని చెప్పే ధైర్యం ఈ రెండు పార్టీలకు ఉందా? కేవలం ఏంటిది అని అంటే 56 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చి వాటికి నిధులు లేకుండా బడ్జెట్ లేకుండా కేవలం ఏంటిది అని అంటే నామమాత్రంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు రుణాలు ఇలాంటి పథకాలతోటి మోసం చేసిన చరిత్ర ఈ పార్టీలది. కాబట్టి ఇకపై చెల్లదు. మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, మేము ఈ భూమిలో పుట్టినటువంటి వాళ్ళం. ఇక్కడ మొత్తం ఏంటిది అని అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా మేమంతా కూడా డెవలప్ చేసినటువంటి వాళ్ళం కానీ, కాబట్టి మేమే రాజ్యాధికారం దిశగా పయనిస్తాము అని ఈ బాధిత కులాలు, బహుజన కులాలు, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ ముస్లిం సమాజం, ఈ సమాజాలన్నీ కూడా ఏంటిది అని అంటే విముక్తి దిశగా చెందే ఒక కొత్త పార్టీ రాబోతుంది, పెద్ద ఎత్తున సంచలనాలనే సృష్టించబోతుంది, 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నాం. కాబట్టి ఇది ఒక రాజకీయ మార్పు, ఇది బానిసత్వం నుంచి విముక్తి చేసే రాజకీయ మార్పుగా దీన్ని మేము తెలియజేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జిందాబాద్.